చిత్తూరు వేదికగా జగన్ సర్కార్కు హెచ్చరికలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి ఒక్కరి లెక్క రాసుకుంటున్నానని, దెబ్బకు దెబ్బ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. కుప్పం ఘటనలపై అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ నాయకులను చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. సొంత బాబాయిని చంపి గుండెపోటు అన్న జగన్ కేసు నుంచి బయటపడేందుకు సీబీఐనే బెదిరిస్తున్నారని ఆరోపించారు. నూట 175 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ ముందు పులివెందులను గెలుచుకోమని సవాల్ విసిరారు చంద్రబాబు. ఏపీని మూడు ముక్కలాట చేశారని, రాజధానిపై మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. సిగ్గుండాల ఈ ముఖ్యమంత్రికి, ఇప్పుడే ఆయన చెల్లెలు వివేక బాబాయ్ కూతురు ఏమడిగిన తమ్ముళ్ళు సుప్రీంకోర్టు మీరు చూశారా? మీరు నిన్న చూశారా లేదా? ఏమడిగింది? వేరే రాష్ట్రానికి కేసు మార్చమనింది, సిబిఐని కూడా బెదిరిస్తున్నారని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు సిబిఐని కూడా బెదిరించేంత గొప్ప నాయకుడు ఆ జగన్ రెడ్డి. 11 కేసులు సిబిఐ దగ్గర ఉన్నాయి, వాళ్ళు గట్టిగా బటన్ నొక్కితే ఎక్కడుంటాడు జగన్ రెడ్డి? ఎక్కడుంటాడు? ఇలాంటివన్నీ పెట్టుకొని మళ్ళా నువ్వు వేరే వాళ్ళ పైన పడతావా? తప్పులు చేసింది నువ్వు, సిబిఐని కూడా బెదిరించే మగాడైపోయావు. అప్పుడే అంటే నీ దగ్గర పోలీసులు ఉన్నారనుకుంటున్నావు, ఇంకా 2 రోజులు ఉంటారు, 3వ రోజు ఈ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. అడుగుతున్నా ఏదో 140-175 సీట్లు గెలుస్తా ఉంటున్నావు, ప్రగల్భాలు పలుకుతున్నావు. 175 కాదు, నీకు ధైర్యం ఉంటే నీ పులివెందరే గెలుచుకోమని సవాలు విసిరుతున్నా. ఏమడగతావు పోయి పులులందరికీ? మా బాబాయ్ చెప్పాను మా ఓటు ఏమని అడుగుతావా? లేకుంటే కోడి కట్టి డ్రామా ఆడాను, నా ఓటు ఏమంటావా? లేకపోతే నేను రాష్ట్రాన్ని దోచుకుంటున్నా, దీనికి ఓటు ఏమని అడుగుతావా నువ్వు అని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులు కొంతమందిని పెట్టి ఒక టెర్రరిస్ట్ల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, పౌర హక్కులు కాదు రాస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అందరినీ పోనెక్కిస్తా.